ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇవ్వచ్చు. ఎక్కడ భయభ్రాంతులు మీరు లోన్ అవ్వక్కర్లేదు. ఆల్రెడీ ఇచ్చినటువంటి దాతలు మీకు అందరికీ తెలుసు. మీరు ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ రకంగా నేను కూడా నా వంతు బాధ్యతగా వారు పిలిచినటువంటి తక్కువ సమయంలో నా ఇంట్లో నా దగ్గర పనిచేసేటువంటి 4-5 వర్కర్స్కి ఈ రోజున కరోనా అని వచ్చి 1.5 మంత్ ముందు వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు 2 నెగిటివ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి రప్పించి పని చేయించుకోవడం మొదలుపెట్టాం. ఆ 4 కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను. మా వంట సీను, స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసే, నీ పేరేంటారా మర్చిపోయాను, పర్వాలేదు చెప్పరా, కోపడక, నీ పేరేంటి? లక్ష్మణ్. లక్ష్మణ్ సీను, వంట సీను, అలాగే సీను వాళ్ళ అబ్బాయి, అలాగే వెనకాల ఇంకొక లేడీ, ఆవిడ కూడా మనకి కాయగూరలు కడుగుతూ వంట చేస్తుంటుంది. వీళ్ళందరికీ ఏంటంటే బయట నుంచి వచ్చిన కాయగూరల ద్వారా వాటి క్లీనింగ్ టైంలో ఆవిడ తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అశ్రద్ధ వహించింది కాబట్టి ఆవిడకు వచ్చింది. ఆవిడ మీద నమ్మకంతో ఆ వంటలు పర్లేదు కదా అని ఆవిడ క్లీన్ చేస్తే మా వాడు తీసుకుని కుక్ చేసి పెట్టేశాడు. ఆవిడ స్విమ్మింగ్ పూల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏం తిరుగుతున్నాడో నేను చూస్తే మాత్రం మాస్క్ పట్టుకొని వేసుకుంటాడు, నేను లేకపోతే తీస్తుంటాడు. ఎక్కడ ముట్టుకుంటాడు, ఎక్కడ గోక్కుంటాడు, ఎక్కడ ముక్కులో చేయబెట్టాడో ఏమిటో తెలియదు వాడికి. అతుక్కోకి సరే ఆ కుర్రోడా నాకేం రాదులే నాకేం వస్తుందని ఒక కేర్లెస్నెస్ తోటి ఉన్నాడు. తప్పని వాడికి అతుక్కుంది. ఆ తర్వాత ఆవిడుంది పాపం, ఆవిడ ఏం తెలుసు, ఏదో కాయగూరలు కడిగారన్నారు, తెచ్చిన కాయగూరలు పెట్టుకుంది. ఆ కడిగి సోప్తో కడిగి వేడి నీళ్ళలో సోక్ చేసి అవి పంపించే లోపల ఆవిడ అబ్బుకుని ముక్కు దురద వచ్చిందంట. ఇలా ఇలా అనుకుంది, ఆ ఒక్క క్షణం చాలదా లోపలికి వెళ్ళిపోవడానికి, అది దారి ఎత్తుకుంటుంది కరోనాది. ఫట్టు లోపలికి వెళ్ళిపోయింది, చేయి పెట్టి తీసేలోగా లోపలికి వెళ్ళిపోయింది గొంతు లోపల, లంగ్స్ దాకా వెళ్ళిపోయింది ఇంకా. సో ఆ తర్వాత దగ్గుతూ దగ్గుతూ కళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అది ఇది నీరసంగా ఉంటుందమ్మా అంటే డౌట్ వచ్చింది. నువ్వు ముందు ఇంటి నుంచి వెళ్ళిపో బయటకని ఒక వేరే ఫ్లాట్ తీసుకుని వీళ్ళందరినీ క్వారంటైన్ హౌస్గా అక్కడ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి, వేరే ట్రీట్మెంటే లేదు, ఫీవర్ ఎక్కువైతే కనుక పారాసెటమాల్ ఇవ్వాలి, ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే కనుక డోలో ఇవ్వాలి, ఇలాంటివేవో అనుకుని వాళ్ళకి అందరికీ ఇచ్చి ఆ దూరంగా భోజనం కూడా ఏదో జైల్లో ఉంటే అలా తోసేస్తారు, అట్లా ఫుడ్ పెట్టి కర్మ వాళ్ళు తిని వాళ్ళు ఆ రకంగా విత్ఇన్ నో టైం వాళ్ళు రికవర్ అయ్యారు. అయినా సరే ఇంకొక 10 ఎక్స్ట్రాగా వాళ్ళని అక్కడే ఉంచి బ్లడ్ టెస్ట్లో 2 చేశాం. చేసిన తర్వాత అప్పుడు స్వాబ్ తీస్తే కనుక కరోనా లేదు అండ్ ఫుల్ నెగిటివ్, అయితే వాళ్ళ బాడీలో మాత్రం యాంటీబాడీస్ ఉన్నాయి. అందులో వాళ్ళందరూ రిచ్గా ఉంది యాంటీబాడీస్. వాళ్ళు ఇవ్వగలిగితే కనుక, ఒక్కసారి ఇవ్వగలిగితే 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. అలాంటి గొప్ప అవకాశం వాళ్ళకు ఉంది. అయితే ఇందులో నేను విన్నది ఏంటంటే బిడ్డల్ని కన్నటువంటి మహిళలు ఇచ్చే అవకాశం చాలా తక్కువ లేదని అంటున్నారు. అది సబ్జెక్ట్ కరెక్ట్. ఒకవేళ ఇవ్వగలిగితే కనుక ఆ ఒక్కవిడి తప్పించుకుంటుంది. నీకు బలంగా ఉన్నా ఇచ్చేస్తానండి అంటే కనుక నువ్వు ఇచ్చేమో పర్లేదు, చూద్దాం డాక్టర్ చూసుకుంటారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.